తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు షేక్ అంజాద్ బాషా ఓటర్లకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బంగారుపేట, 2వ వార్డు బంగారుపేట బీసీ కాలనీ మరియు 3వ వార్డు బొప్పారం బీసీ కాలనీలో మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి, తనయుడు ఆనం రంగ మయూరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అబద్దాలు చెప్పే చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మవద్దన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. గెలిపించుకోవాలి. రాబోయే ఉప ఎన్నికలలో మన బాధ్యతను మరి మనం మరోసారి మనం ఉపయోగించే విధముగా మనం అందరం కృషి చేయాలి. అందరూ గురుమూర్తి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. పట్టణంలోని బంగారుపేట గ్రామ ప్రజలకందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ తిరుపతి